మునుగోడు ఉప ఎన్నిక ఖాయమైన తర్వాత టీఆర్ఎస్ లో పెద్ద గందరగోళం, గాయ గత్రాలు ఇస్తున్నది. ఓ గాయ గాయ చేస్తున్నారు, అందరు గొంతులు దించుకొని ఉరులుతున్నారు. ఇప్పుడు అటు పోయిండు, మళ్ళా హరీష్ రావు ముందుకు వచ్చాడు. హరీష్ రావు ముందుకు అంటే ఇన్ఛార్జికి ఇస్తారా అంటే డౌటే, ఎందుకంటే ఆయన దుబ్బాకకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆడ టీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత హుజూరాబాదు ఇన్ఛార్జ్ ఇచ్చారు, అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది. ట్రబుల్ షూటర్ అని పేరున్న హరీష్ రావును మొత్తం మీద ఐరన్ లెగ్ అనే ముద్రేసి పక్కకు పెట్టాడు. ఇప్పుడు ఆయనను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి అప్పగిస్తే మళ్ళీ ప్రతిపక్షాలు ఏం చేస్తారంటే ఐరన్ లెగ్ను మళ్ళీ పంపించారు అంటారు ఏమోనని ఆయనను బహుశా పంపకపోవచ్చు. పంపకుండా ఏం చేస్తున్నట్టు అక్కడ హైదరాబాద్ లెవెల్లో బీజేపీని కాంగ్రెస్ని విమర్శించడానికి, ప్రతిపక్షాలని విమర్శించడానికి హరీష్ రావును వాడుకుంటున్నాడు కేసీఆర్. జనం ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మొన్నటి వరకు ఈ ఉప ఎన్నిక అది లేనప్పుడు ఏ పేపర్లో చూసినా ఫస్ట్ పేజీలో కేటీఆర్దే పెద్ద ఫోటో, ఆయన ట్విట్టర్లో టిక్ అంటే చాలు పెద్ద ఫోటో, కింద రెండో స్థానంలో కేసీఆర్ ఫోటో, లోపల ఎక్కడో చోట హరీష్ రావు ఫోటో. ఇటు చూస్తుంటేనో ఇటు చూస్తుంటో పది మందిలో ఉంటేనో ఆ జుట్టు అంతా లేచిపోయి బట్టలు నలిగిపోయిన బట్టలతో ఒక ఫోటో ఉంటుంది, మనం వెతుకోవాలి ఓహో ఈయన హరీష్ రావు అని. అటువంటి ఫోటోలతోటి కవరేజ్ వచ్చేది, ఇంకా మళ్ళీ మాట్లాడితే మెయిన్ పేజీలో రాకపోయేది. ఇప్పుడు అనివార్యమైన పరిస్థితి, ఇప్పుడు కేసీఆర్ అక్కడ ప్రెస్ మీట్లు మేధో మదనాలకి పరిమితం. ఆయన ఇప్పుడు వచ్చి ఒక్క మీటింగ్ అరేంజ్ చేస్తే వచ్చి ఒక గంట సేపు మాట్లాడు, గంట రెండు గంటలు మూడు గంటలు మాట్లాడిపోతాడు తప్ప ఆయన చేయడు. అక్కడనే ఎంతసేపు ఉన్న మేధో మదనం. ఇక కేటీఆర్ అంతా బాగున్నప్పుడు కేటీఆర్ చక్కగా పౌడర్ వేసుకొని వచ్చి అక్కడ ఉపన్యాసాలు ఇచ్చిపోతాడు. ఇట్లాంటి టైంలో ఆయనకు వేరే పనులు చాలా ఉంటాయి, ఆయన పబ్లిక్లోకి రాడు. హరీష్ రావు వస్తాడు, హరీష్ రావు వచ్చి ఇక తిట్లు ఈయన తీడతాడు, మంది ఇప్పుడు ప్రతిపక్షాలు తిట్ట పాడతాడు, ఇక అది ఆయనకు అలవాటు అయిపోయింది. ఈ కేటీఆర్ మాత్రము ఈ మూడు నెలల వరకు వీలైనంత వరకు ఆ తెర వెనుకనే ఉంటాడు, చెమట పట్టకుండా జాగ్రత్తగా ఉంటాడు. ఈ ఎన్నికలలో అటో ఇటు అయిపోయినాక మాత్రం మళ్ళీ వెంటనే ఫాస్ట్గా వచ్చేస్తాడు, ఫ్రంట్ పేజీకి వచ్చేస్తాడు. ఇది జనం అనుకుంటున్నమాట. ఇప్పుడు కేటీఆర్ గురించి ఏమో, ఆయనది ఒక భజన మండలి ఉంటుంది. ఇక ఆయననైతే నాలుగైదేళ్ల కిందనే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని లీడర్ అని ఏదో పెద్దగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎందుకు తెలియదు. పాపం ఆయనను స్థాయిని ఇంత ఉంటే దాన్ని పీకి 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 ఆయన గాలి కొట్టిండు, డబల్ పంప్తో గాలి కొట్టి ఆయన పెద్దగా ఊహల్లో విహరించేటట్టుగా చేశారు. ఆయననేమో అట్లా అక్కడ లేపుతారు, జనాలకు వస్తుందికి ఆయనకు భయం. జనాలకు వచ్చి ఇప్పుడు ఇంత ఇది అనుకుంటే కాబోయే ముఖ్యమంత్రి అంటారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లీడర్ అంటారు, దేశాల నుంచి ఆయనకు పిలుపులు వస్తాయి, మా దేశానికి రా, మా దేశ ఆర్థిక విధానాల మీద మాట్లాడిపో, పారిశ్రామిక విధానాల మీద మాట్లాడిపో అని విపరీతమైన ఇన్విటేషన్స్ వస్తాయి. ఆయన హెలికాప్టర్లు వేసుకొని పోతాడు, తిరుగుతాడు, చాలా తిరుగుతాడు కదా. ఆఫ్టర్ ఆల్ ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక కేటీఆర్ కూర్చుంటే అయిపోద్ది కదా, ఓ నాలుగు రోజులు అక్కడ క్యాంపు పెడితే గెలిచిపోతారు కదా. మరి అంత పెద్ద లీడర్ని దగ్గర పెట్టుకొని గీ హరీష్ రావును గీలెవరునో పంపడం ఎందుకు కేటీఆర్ కేసీఆర్? ఇది జనం అనుకుంటున్నారు. అంటే ఇది ఒట్టిదే డమ్మీ డమ్మీ క్యాండిడేట్ పట్టుకుని ఒకటే లేపి చేస్తారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్కి పట్టినటువంటి పెద్ద ఇబ్బంది, పెద్ద ఇంకో మాట అంటే బాగుండదేమో కానీ కేటీఆర్ వల్లనే కేసీఆర్ బదనం అయిపోతున్నాడు. కేటీఆర్ అనే వ్యక్తిని కేసీఆర్ మొయ్యకుండా ఆ మంత్రి పదవి ఏదో ఇచ్చి అందట్లో నలుగుట్లో ఒకళ్ళ లెక్క వండుకుంటూ వస్తే తర్వాత తదనంతరం ఎట్లయ్యేదో ఏమిటో, అట్లా ఉంటే విలువ ఉండేది. ఈ కేటీఆర్ ఓవర్ యాక్షన్ వల్లనే, కేటీఆర్ యాక్టివిటీ చుట్టే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రేపు జరగబోయే రకరకాల ఈడీలు బోడీలు కూడా కేటీఆర్ చుట్టే ఉంటాయి. కేటీఆర్ కేటీఆర్ దోస్తులు యాక్టివిటీ చుట్టే ఉండబోతున్నాయి. కేటీఆర్ అనే వ్యక్తే కేసీఆర్కు ఒక మెడకు ఉరితాలు లెక్క తారాయి. ఆయన అక్కడ కూర్చొని డైలాగులు ట్విట్టర్లో పెడితేందుకు పనికొస్తారు తప్ప జనంలోకి వచ్చి మాట్లాడేదో జనాన్ని గెలిచిపోతేందుకు పనికొచ్చే మనిషి కాదు. అన్నిట్లో ఇప్పుడు ఎపిసోడ్లు ఏంటంటే హరీష్ రావు బకరా, అవసరం ఉన్నప్పుడు పోయి యుద్ధం చేయాలి, గాయాలతో ఇంట్లో వచ్చి కూర్చోవాలి. ఇది హరీష్ రావు పరిస్థితి. ట్రబుల్ షూటర్ దగ్గర నుంచి ఆ పేరు పడ్డాడు, ఇంకా ఇప్పుడు మళ్ళా ఆయన ఒక రకంగా ట్రబుల్లో ఉన్నట్టే. మరి ఆ ట్రబుల్లో నుంచి ఆయన ఎట్లా పడతాడో ఎట్లా బయటపడతాడో ఇంకా ఆయన ఆలోచించుకోవాల్సిందే. అయితే హరీష్ రావు మాట్లాడుతుంటే మాత్రము ఆ గొంతులో ఆ కరుకుదనం లేదు, జనం అది చూస్తలేరు. ఈ అనివార్యంగా మాట్లాడాల్సి వస్తున్నది, హరీష్ రావును బలి చేస్తున్నారు కదా ఈ తండ్రి కొడుకులని ఒక జాలితో చూస్తున్నారు.